మరి హైదరాబాద్కి సంబంధించిన అప్డేట్ మనకు ఒకటి వస్తోంది. హైదరాబాద్లో రాష్ట్రం అంతా కూడా ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించినటువంటి నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం. భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ మాధవీలత పోటీ చేశారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా మిగతా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఓవైసీకి గట్టి పోటీ ఇస్తారు అని చెప్పి అనుకున్నారు. కానీ సుమారు 3,38,000 ఓట్ల తేడాతో మాధవీలత ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ వరుసగా తన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఐదవసారి రికార్డు స్థాయిలో ఐదవసారి ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నియోజకవర్గాన్ని, హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. మాధవీలత గారి గురించి మాట్లాడమంటే, మాధవీలత గారు చాలా గట్టి టఫ్ ఫైట్ ఇచ్చారు చాలా అని చెప్పి అనుకున్నారు. కానీ 3,00,000 మెజారిటీ చిన్న విషయం ఏం కాదు. అంటే కన్సాలిడేట్ అయిందంటారా అక్కడ, ఒక మైనారిటీ వర్సెస్ హిందూ అనేది? అంటే ఖచ్చితంగా అక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ మీరు కానీ వాళ్ళ పర్సంటేజ్ కానీ మీరు కానీ గమనించినట్టయితే ఆ ఓటర్లందరూ అసదుద్దీన్ ఓవైసీకి ఓటేసారు. మీరు మసీదుకి బాణాలు ఎక్కి పెట్టినట్టు మీరు ప్రచారాలు చేసుకుంటే దాని ఇంపాక్ట్ పడదంటారా? తప్పే ఉందండి, రాముడు బాణం ఎక్కడనే ఇస్తాం మేము. మసీదుకి ఎక్కి పెట్టకూడదు, రాముడు బాణం ఎక్కడికైనా ఇస్తాం. రాముడు బాణాన్ని దాని ఇంపాక్ట్ పడుతుంది కదా, ఏం పర్లేదు. ఒక ఓటమితో మేమేమి బాధపడం, రాముడు బాణాన్ని ఎక్కడికన్నా వేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో రామరాజ్యం తేవాలని చెప్పి కష్టపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక అవినీతికి కూడా తావలేకుండా పరిపాలించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒక్క అవినీతి, ఒక్క స్కామ్ చూపించండి. అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తిగా స్కామ్లకి క్యారెఫర్స్ కాంగ్రెస్. ఈరోజు ఒక్క స్కామ్ కూడా లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మాధవి ఒక్కసారి మాధవి మాట్లాడుతున్నట్టు ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. రైట్ భానుయ్ గారు కంటిన్యూ చేయండి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ మోడీ. కానీ దురదృష్టం మాకు ఈ రెండు తగ్గినటువంటి సీట్లు కూడా నేను ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మీరు ఓవరాల్గా రేపు కానీ మనం గమనించినట్టే ఓటింగ్ పర్సంటేజ్లో బిలో 1%లో చాలా మా సీట్లు పోగొట్టుకునే సీట్లు ఉంటాయి. బిలో 1% నేషనల్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ 272. ఎస్, మీకు రావాలి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలండి. వచ్చింది చాలా థిన్ మెజారిటీ, దట్ 296. లాస్ట్ ఎలక్షన్స్ లో మీరు చూసుకుంటే 2014 లో 303 వచ్చాయి, 2014 లో 282 వచ్చాయి బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్. కానీ ఈసారి బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ పడిపోయింది, ఎన్డీఏ కూటమి పడిపోయింది. చాలా పరిమితంగా అతి తక్కువ స్వల్ప మెజారిటీతో మీరు ఉన్నటువంటి సిచ్యుయేషన్. బీజేపీ గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లైనా కూటమి మొత్తానికి వచ్చే పరిస్థితి మాత్రం ఇప్పుడు కనిపిస్తుంది. అంటే దాటాలంటే చాలా కష్టం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఓడించాలని చెప్పి ఆంతరంగికంగా ఉన్నటువంటి పార్టీలే కదండి, బయట నుంచి బయట దేశాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్గా భారతదేశం సూపర్ పవర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా సరే నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టాలి, వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయని చెప్పి ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి దురద మేము దీన్ని ఖచ్చితంగా, ఎందుకంటే మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ గారే తిరిగి ప్రధానమంత్రి కాగల అవుతున్నారు కాబట్టి మాకు ఎక్కడా లేదు. జరిగినటువంటి లోటుపాటుని ఏ విధంగా సరిదిద్దుకొని ముందుకు పోవాలో ఖచ్చితంగా. దీప్తి మీరు అడిగినట్టు ఒకసారి నిజంగానే ఉత్తరప్రదేశ్లో మనకి ఎలా ఉంది వైబ్ అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఇదే ఓల్డ్ సిటీ, లేకపోతే ఇదే మనం ఒకవేళ రామాలయం కావచ్చు, ఇవన్నీ మనం ఒకవేళ మాట్లాడుకుంటే అసలు 2014లో ఎలా ఉన్నారు, 2019లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి మీకు కంపేర్ చూపిస్తున్నాం. సో 2014 విషయానికి వస్తే మనకి మాక్సిమం కాషాయమయం కనిపిస్తుంది ఇక్కడ మీకు 71 స్థానాలు. సో 71 స్థానాలు ఎస్పీ అప్పుడు కేవలం 5 మాత్రమే, ఏడీకి 2 మాత్రమే, ఇంకా కాంగ్రెస్ ఒకసారి మీరు చూస్తే కేవలం 2 మాత్రమే. అంటే మాక్సిమం మనకి కాషాయదళం కనిపిస్తుంది. ఇక 2019 విషయానికి వద్దాం. 2019లో ఏమైంది ఇక్కడ మనకి మెల్లగా ఒకసారి బీజేపీ 62 అంటే తగ్గింది. ఇక్కడ మనకి బీఎస్పీకి 10 స్థానాలు వస్తే ఎస్పీకి 5 వచ్చాయి, ఏడీకి 2 వచ్చాయి, ఇక్కడ కాంగ్రెస్ కేవలం 1 మాత్రమే వచ్చింది. మరి ఇప్పుడు 2024 వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా మెరుగుపడాలంటే ఇంకా ఎక్కువ స్థానాలు రావాలి. అలాంటిది ఎందుకు ఎస్పీ ఏకంగా 34 స్థానాలను కవి చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 36 34 కేవలం 2 మాత్రమే. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ 6 మనకు కనిపిస్తుంది, ఆర్ఎల్డీ 2 అదల్ 1, ఇంకా అదర్స్ మనకు 1 కనిపిస్తుంది. సో ఇదే విషయం ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. బికాస్ ఈ యూపీ అనేది చాలా కీలకమైంది, అతిపెద్ద మనం రాష్ట్రంగా కూడా చెప్తూ ఉంటాం. మరి బీజేపీకి ఇంకా మనకి అక్కడ ఎక్కువ స్థానాలు పెరగాలి కదా అనుకుంటాం. ఎందుకు ఇంత వ్యత్యాసం, చాలా తక్కువగా ఎందుకు నమోదవుతూ వచ్చింది అనేది కూడా ఓటింగ్ షేర్ పరంగా వాళ్ళు ఒకసారి అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.